రానున్న సెస్ ఎన్నికల్లో మచ్చలేని అవినీతికి దూరంగా ఉండే అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము పేర్కొన్నారు. సోమవారం రోజున భీములవాడ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చొక్కాల రాము మాట్లాడుతూ భీములవాడ టౌన్ రెండవ స్థానానికి తాను పోటీ చేస్తున్నట్లు రాము ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా వినియోగదారులకు విద్యుత్ సేవలను అందిస్తున్న సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ రెండవ భీములవాడ టౌన్ డైరెక్టర్ స్థానానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము పోటీ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. భీములవాడలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోట్ల రూపాయల స్కామ్లతో అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తులను కాపాడటానికే అనేక మంది అధికార పార్టీ నేతలు ముందుకొస్తున్నారని, కానీ నిజాయితీ పర్లేని అభ్యర్థులను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం చేసే నేతలనే ప్రజలు గెలిపించాలని కోరుతూ తన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని మరి అర్బన్ 2 పరిధిలో మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మరి ఏదైతే సెస్ ఎలక్షన్స్ సెస్ విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ ఎలా ఎన్నికలు అయితే ఏవైతే ఉందో అందులో భాగంగా మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మరి ముంపు గ్రామాల తరఫున మరి ఈ అర్బన్ 2 తరఫున మరి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాము. అదే తరహాలో ఇవాళ జరుగుతున్నటువంటి అక్రమాలు అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ సెస్సులో చూస్తూ ఉంటే 100 కోట్ల 200 300 కోట్ల అవినీతి అయినా కూడా పట్టించుకునే నాయకుడు లేడని తెలిసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈనాడు చూసుకుంటే మన సెస్సులో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇవాళకి చూస్తే 200 300 బకాయి కూడా మన సెస్ సంస్థ కట్టేటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న చూస్తే మీటర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు రావాలని చెప్పి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము కొట్లాడడం కూడా జరిగింది, ధర్నా చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా మరి ఇలా సెస్ సంస్థను రక్షించుకోవాలంటే మరి అవినీతి పరులైనటువంటి అవినీతి పరులను కాకుండా మంచి వాళ్లకు మరి ఓటు చేసి గెలిపించుకుందామని చెప్పి నేను ప్రజల్ని కూడా కోరుచున్నాను. ఎందుకంటే ఇలా అర్బన్ 2లో ఉన్న చింతల్టానా మారుపాక గురవనపల్లి అగ్రహారం తిట్టేకుంట శంకపల్లి రుద్రవరం పుష్పనగర్ కొడుమంజ సభాష్పల్లె గ్రామాల ప్రజలకు ఒక్కటే తెలియజేయనది ఏంటంటే మీరు ఇవాళ ఓటు అనేది అంబేద్కర్ గారు పెట్టిన ఓటు హక్కు అనేది అందరికీ ఉంది కాబట్టి మనం ఓటు ద్వారానే మనం సాధించుకోవాలని చెప్పి ఆనాడు మహనీయుడు చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. మనం ఓటు అనేది అమ్ముకోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆలోచించి ఓటు వేసి ఎవరైతే బాగుంటుందని చెప్పి కూడా మీరు ఆలోచించి ఓటు వెయ్యాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పైసలు తీసుకుంటే ఇయ్యడి మన్నం ఇయ్యాల తిని రేపు ఏదో చేస్తాం పైసలు తీసుకుంటే, కానీ చరిత్రలో నిలవాలంటే రూపాయి లేకుండా మంచివాడిని గెలిస్తేనే మీరు అందరు అరే అని గొప్పగా చెప్పుకోవచ్చు. అవసరమైతే గెలిచిన వాడిని పోయి కూడా మీరు అడగచ్చు అరే నా పని ఏమైంది నాదేమైంది అని చెప్పి మీరు అడగచ్చు. అదే పైసలు తీసుకుంటే ఎవరైనా నేను కావచ్చు ఇంకెవరైనా ఎక్సైటెడ్ మీరు పైసలు తీసుకుంటే రేపు అడగని పరిస్థితి, అరే నీకు పైసలు ఇస్తేనే ఓటేసినావు నువ్వు ఏమైనా పుణ్యానికి వేసినావా అని చెప్పే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలారా మీరు సెస్ ఎన్నికల్లో ఇదే మంచి అవకాశం కాబట్టి ఇలా కొంతమందికి చాలా రాయన్న సిరిసిల్ల జిల్లా మారుమూల గ్రామానికి సెస్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు సెస్ అనేది ప్రతి ఒక్క మంచికి తెలుస్తుంది కాబట్టి మీరు ఆలోచించి మంచివాడిని వేయాలని చెప్పి నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మరి సెస్ డైరెక్టర్గా అర్బన్ 2 ద్వారా నేను పోటీ చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఏమని చెప్తా ఉన్నానంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ అభిమానులు మరి ఎంతోమంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభిమానులు ఇలా షర్మిల అభిమానులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా మరే ఓటు హక్కు వినియోగించుకొని ఓటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నేను నిలబడుతున్నా కాబట్టి వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో మా నాయకులతోని కార్యకర్తలతోని మరి ఈ సెస్సు ఎలక్షన్ల నేపథ్యంలో ఇవాళ కార్యకర్తల నాయకులతో చర్చించడం జరిగింది. అందులో భాగంగానే మరి మేము పోటీ చేయాలనుకుంటున్నాం, నేను మన నన్ను వీళ్ళందరూ కలిసి నిలబడాలని చెప్పి చెప్పడంతోనే నేను కూడా సెస్ ఎలక్షన్లో భారీలో ఉంటున్నాను. దయచేసి మన గ్రామాలు ఏవైతే 11 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.